బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత లిగ్గర్ బిజినెస్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే కుసినలు స్టార్ట్ అయింది. నిబంధనల ప్రకారం అడ్జర్న్మెంట్ మోషన్ని ప్రతిపక్షాలు వచ్చి ఒక అంశం మీద ఇచ్చాయి. దాన్ని స్పీకరు దాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి తయారుగా ఉంటున్న నేపథ్యంలో సభను జరగనీయకుండా అంతరాయం కల్పిస్తూ స్పీకర్ పోడియం మీదకి వచ్చి అసభ్యంగా అప్రజాస్వామ్యంగా ఆయన మీద ఉన్న కాగితాలను చింపి ఆయన్ని కించపరుస్తూ ఇవాళ ప్రతిపక్షాలు చేసిన ఆ చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు. ఇవాళ ప్రశ్నోత్తరాలు ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే గత 8 నెలలు 10 నెలల నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ లేదు, ఏబిఎన్ ఛానల్లో కానీ లేదు, ఈటీవీలో కానీ లేదు, ఈనాడు పత్రికల్లో కానీ లేదు, TV5లో కానీ ఈ ఛానల్స్లో కానీ ఈ పత్రికల్లో కానీ వస్తున్న అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాను అనుచరగణం ఏదైతే ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ మీద ఇది ప్రజా వ్యతిరేకమని చెప్పిన దుమ్మెత్తి పోస్తున్న ప్రజల్లో అపోహలు సృష్టించిన ప్రయత్నం చేస్తున్న అంశాల్లో 4 అంశాలని ఇవాళ ప్రతిపక్ష నాయకులే ప్రతిపక్ష సభ్యులే ప్రశ్నల రూపంలో అడిగారు. 1 ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్, ఏదైతే బలహీన వర్గాలకు ఇస్తున్న గృహాలు ఉందో ఆ గృహాలకి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సంపూర్ణ హక్కుని కల్పించాలని, వాళ్ళు దాని తద్వారా వాళ్ళ కుటుంబానికి వచ్చి అది మేలు జరుగుతుందని, ఆ పిల్లకో పిల్లకి పెళ్ళికో పేరెంట్ అనుకో లేదా వాళ్ళ కుటుంబంలో జరిగిన జబ్బుకో జ్వరానికో లేదా పిల్లలు చదువుకో దాని మీద అప్పు తెచ్చుకునే అవకాశాన్ని దాన్ని సంపూర్ణ హక్కులు కల్పించి వాళ్ళకి వాళ్ళ కుటుంబ గౌరవం పెంచే రీతిలో ఇవాళ కార్యక్రమాన్ని చేశాం. దాని మీద అపోహలు సృష్టించి ఇవాళ పత్రికలో కూడా పెద్ద పెద్ద ఐటెంలు దాని మీద వేశారు. కానీ ఇక్కడ ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకు మేము సమాధానం చెప్తే వాస్తవాలు ప్రజలు తెలిసిపోతాయని, వాస్తవాలు ప్రజలు తెలుస్తాయని, అది తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ అల్లరి సృష్టించడం ఒక భాగంలో అదొక భాగం. ఇక దాంతోపాటు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన ఎంతమందో కలిసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదైతే మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న శాంటీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న 12,000 రూపాయల వేతనానికి ఇంకో 6,000 రూపాయలు 50% కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చి 18,000 రూపాయలని వాళ్ళకి శాలరీగా ఫిక్స్ చేయడం జరిగింది. మొన్న జరిగిన పిఆర్సీ మీటింగ్ అయిన తర్వాత కూడా వేతన సవరణ జరిగినప్పుడు కూడా ఈ 12,000ని 15,000 రూపాయలు చేసి ఇప్పుడు 21,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. దాంతోపాటు రెగ్యులేషన్ వచ్చి ప్రభుత్వం వచ్చి ఒక విధానమైన ఒక సబ్ కమిటీని వేసి కార్యక్రమం చేయడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్న వేశారు, ఇది వాళ్ళ ఎంప్లాయీస్ తరఫున సానుభూతిగా మేము ఏదో ఎంప్లాయీస్ తరఫున పోరాడతామని చెప్పడానికి ఒక అపోహను కల్పించడానికి ఈ ప్రభుత్వం ఏదో చేయలేదని చెప్పడానికి తెలిస్తారు. అవన్నీ వాస్తవాలు వచ్చి మేము ప్రజల ముందు పెడదామని మరి సభ ద్వారా వాళ్ళకి కూడా తెలియని ఉద్దేశంతో పూర్తి డీటెయిల్స్తో మేము వచ్చాము. అంశానికి కూడా మరి మరి దానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వచ్చి రైతు పక్షపాతిగా ఉన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయం పండిన ప్రతి పంటకి ప్రతి గింజకి ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి దాన్ని మరి మా ఉపరి మార్కెట్లో దానికి మద్దతు ధర ఉండాలి, లేనప్పుడు ప్రభుత్వమే దాన్ని ప్రకృతి చేయాలనేది ఒక నిర్ణయంగా తీసుకున్నాం. ఆ నేపథ్యంలో ధాన్యం శాఖలో ఉన్నకి 21 రోజులు టైం బౌండ్ పెట్టాం, ఆ ప్రకారం ఇస్తున్నాం. లెక్కలతో సహా ఇవాళ ప్రశ్న వేశారు, రోజు పత్రికలు ఇవాళ ఈనాడు పత్రికలో కూడా ఒక ఐటెం బలిపేట విజయనగరం జిల్లాలో వచ్చి జరగలేదని ఒక బొమ్మలు కూడా వేశారు. దాని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి మరి మా మంత్రి గారు మా అధికారులు అందరూ కూడా ఇవాళ తయారుగా మరి ఉంటే అది ప్రజలకు వచ్చి ఎక్కడ వాస్తవాలు చెప్తాము, ఎక్కడ ఎంత దానికి ఇంతవరకు ఎన్ని టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము, ఎంత డబ్బుని ఇచ్చాము, ఎంత పెండింగ్ ఉంది, ఎంత అవసరం ఉంది, ఆ వాస్తవాలు తెలిసిపోతాయనే దురుద్దేశంతో ఇవాళ వచ్చి ఈ అల్లరి ఇవాళ పెట్టిన ఈ ఏదైతే ఈ అల్లరి ఉందో
సభలో చేస్తున్న గందరగోళం చేస్తూ అల్ల చేస్తూ సభను నడిపించిన దాని భాగం అందులో భాగంగా ఇదొక అంశం ఉందా ఇదొక అంశం ఉంది. ఇక రైతు భరోసా, రైతు భరోసాకి 100% రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఇస్తున్న ప్రతి రైతుకి ఇస్తుంది. వాటితో పాటు కేంద్రం ఇస్తున్న అంశాన్ని కూడా మనందరికీ తెలుసు. ఆ అంకెలతో సహా ఇస్తున్నాం. రోజు పత్రికలో వచ్చి ఇవ్వట్లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పిన అపోకల్పనలు సృష్టిస్తూ ఇవాళ దాని మీద కూడా ప్రతిపక్ష సభ్యులతో మరి ఆ పత్రికలు ఆ యాజమాన్యాలు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ ఒకే కూటికి ఒకే కాటికి చెందినవారు కాబట్టి వాళ్ళు ఇవాళ దానికి కూడా సమాధానం చెప్పడానికి పూర్తి సమాధానంతో మరి మా మంత్రులు వచ్చి మరి సభలో కూర్చుని అన్ని తయారుగా అంకెలతో సహా వాస్తవాలు అన్నింటిని ఉద్దేశిస్తే అది కూడా జరగనికంట చేశారు. దీని బట్టి చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో బయట, ఏదైతే విమర్శలు చేయడానికి చేస్తున్నారో ఈ పత్రికలు కానీ తెలుగు ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు క్వార్టరీ సభ్యులు కానీ అవన్నీ కూడా అవాస్తవాలు, వాస్తవాలు కాదు. ఇవాళ సభలో కానీ దీనికి కానీ దాని సమాధానాలు వస్తే ఇవన్నీ కూడా అవాస్తవాలని తెలిసిపోతాయి, మన తాలూకు భండారం బయటపెట్టిపోద్ది, ఊరికినే మొసలి కన్నీరు కాలుస్తున్నాము అనే విషయం తెలిసిపోద్ది అని చెప్పి ఇవాళ సభ జరగకంట వాళ్ళు వచ్చి అడ్డుకోవడం అనేది జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే సభ విలువని, సమయాన్ని, ప్రజా ధనాన్ని ఈ రకంగా మరి దుర్వినియోగం చేయడం అనేది సాంప్రదాయం కాదు. ఇది సాంప్రదాయం కాదు, బాధ్యత కాదు. ప్రతి సంఖ్య ఎంత అనేది కాదు, సభలో మేము 150 మంది ఉన్నామా 20 మంది ఉన్నారా అనేది కాదు. ఇది బాధ్యతలు ప్రతిపక్షంగా బాధ్యతలు ఒక శాసనసభ్యులుగా ప్రజల తరఫున ప్రజల తాలూకా ఆలోచనని ప్రజల తాలూకా అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికే ఇవాళ సభ. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోక దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అల్లల్లో గొడవలు పెట్టుకొని ఊరికనే పెట్టుకొని ఏదో సానుభూతి పొందాలని ఇలాంటి కన్స్ట్రక్టివ్ ఆలోచన లేకుండా చేస్తున్న చాలా దుర్మార్గం ఇది. ఇది ప్రజలు తగిన ఆస్తి తగిన బుద్ధి చెప్పక తప్పదు. ఇంకా మా వాళ్ళకి వచ్చి ఇంకా బుద్ధి వచ్చేటట్లు ప్రజలు రాబోయే కాలంలో చెప్తారు. ఏది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏవైతే అంశాలు చెప్పి అన్నిటికీ కూడా ప్రభుత్వం కట్టుబడి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా 100% చేస్తారని తెలియజేస్తూ ఇవాళ సభలో వీళ్ళు ప్రవర్తనని వీళ్ళు ఏదైతే ఈ రకంగా చేస్తారో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ వెళ్తే వెళ్ళండి, జగన్రెడ్డి కూడా తప్పేముంది, వెళ్ళి చూసిరండి తప్పేముంది, వాసవాళ్ళతో మీకు ఆలోచన చెప్తారు తప్పేముంది, కానీ మీరు అక్కడికి వెళ్ళారని ఇక్కడ సభని వీళ్ళు కూడా తీసుకెళ్ళండి, ఎవడొద్దాడు తీసుకెళ్తున్నారు. మరి ప్రశ్న వేశారు కదా, మరి ప్రశ్నకి ప్రజల తరఫునే కదా మీరు అడుగుదామని వేశారు, మరి దాని సమాధానం తెలుసుకోకపోతే ఎలాగా, ఏంటి మీ స్ట్రాటజీ, దానివల్ల మీకు ఉరిగేది ఏంటి, మీరు ప్రజలు చేస్తున్న న్యాయం ఏంటి, అంటే మీరు ఎంతవరకు చెప్తున్న అబద్ధాలే కదా, ఎంతవరకు చెప్పిన వాస్తవాలు కాదని పత్రికలో వస్తున్న అబద్ధ కల్పన అనేది మరి రుజువైంది కదా ఇవాళ. కాబట్టి ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల తాలూకా చేష్టల్లాగా ఉన్నాయి.